అందరికీ నమస్కారం. భానుస్ కథలు కాలక్షేపానికి స్వాగతం. ఈరోజు మనం దసరా గురించి తెలుసుకుందాం. దసరా అంటే శ్రీరాముడు సీతను అపహరించిన రావణాసురుని 10 తలలు నరికి సంహరించిన సందర్భంగా విజయోత్సవం జరుపుకుంటాం కాబట్టి దీన్ని దసరా అంటారు. ఆశ్వయుజమాసం నవమి తిథి నాడు సంహరించాడు. దీనిని దసరా వైభవంగా దశమి నాడు జరుపుతూ ఉంటారు. దేవీ నవరాత్రులు అనాదిగా వస్తున్న శాస్త్రవీధి. అశ్విని నక్షత్రంలో కలిసి వచ్చిన మాసమే ఆశ్వయుజ మాసం. దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రులుగా పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి దశమితో పూర్తి చేస్తారు. ప్రథమ శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటిత, కూష్మాండేతి చతుర్థి, పంచమా స్కందమాతేతి, షష్ణా కాత్యాయనేతి చ సప్తమా కాళీరాత్రి చ అష్టమాచిద అష్టమాచాతి భైరవి నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తత. దేవిని రోజుకు అవతారంగా అలంకరించి నవవిధ పిండి వంటలతో నివేదన చేసి లలిత సహస్రనామ పారాయణ చేస్తారు. శ్రవణ నక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరా వైభవాలు పూర్తి చేస్తారు. బహుళంగా కురిసే వానల వల్ల చీమలు దోమలు పెరుగుతాయి కాబట్టి ఈ ఋతువులో ప్రజలు రోగబాధలు పడతారు. దేవి మహిషాది జంతువులను సంహరించడంలో అంతరార్థం ఇదే అని దేవి భాగవతం చెబుతోంది. ఆరోగ్య ప్రాప్తికి ఉత్సవాలు జరపాలని అంటారు. పాండవులు తమ ఆయుధాలను తీసుకున్న రోజుని, జమ్మి చెట్టు నుంచి తీసిన రోజుని విజయదశమిగా చేస్తూ ఉంటారు. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం. రేపు దేవి ఆవిర్భావ విశేషం తెలుసుకుందాం. ధన్యవాదములు.